And one thing I wanted to do with all of these people is in the jersey annadu kada, I think we should do it. Take places, andru frame lo padelaaga. No, I'm serious. Andru frame lo padelaaga, please take your places. Amma camera wide lo pettukondi amma. Run. You should come. Everybody should come. Yeah, we are doing here only. Come, you come forward. All of you, you should be visible, okay? And on a... అని వంశీ గారు రావాలి. ఇంకోటి అండి. ఐ వాంటెడ్ టు సే దిస్. ఈయన సార్ ఫ్రైడే ఒక ప్రివ్యూ వేయడం జరిగింది. దాని తర్వాత సార్ థర్స్డే ఒక ప్రివ్యూ వేయడం జరిగింది. అండ్ దెన్ అశోక్ అందరూ మేధావులే వచ్చినట్టున్నారు. చాలా వరకు మేధావులు. నేను ఎందుకు అంటున్నా అంటే మనం మర్చిపోయామండి సినిమాని అలా ఆస్వాదించాలో. ఫోన్లు చూస్తూ భోజనం చేసే మనకి నాకు తెలిసి ఆ కూరను ఆస్వాదించడం అవ్వదు. దయచేసి ఏదో కడుపులో నింపుకోవడానికి నింపుకుంటున్నట్టు ఉంటుందేమో. సినిమాని ఎక్స్పీరియన్స్ చేయడం సరిగ్గా రావట్లేదేమో అన్న ఫీలింగ్. నేను ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేంత స్థాయి నాకు లేదు. బట్ ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ బికాస్ ఐ థింక్ కమిటీ కూరలతో ఏది తప్పు జరగకూడదు. బికాస్ మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి సినిమా హిట్ అవ్వకపోతే, పెద్ద హిట్ అవ్వకపోతే మళ్ళీ ఇలాంటి సినిమా రాదేమో అనే భయంతో అనే మాత్రం. ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా సంహౌ కొంచెం మిక్స్ టాక్ వచ్చేసి, కొంతమంది ఏదో ఇన్ఫర్మేషన్ లీక్ చేసి, వాటెవర్ సినిమా వర్కౌట్ అయిందేమో అని చెప్పేసి ఈయనకు వచ్చాయండి ఫోన్లు. మామూలు ఫోన్లు రాలేదు దీనికి. ఈయన ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యారు. అండ్ దెన్ బట్ ఎప్పుడైతే ఈవినింగ్ షో ఈ పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయో అప్పటి నుంచి జెన్యున్గా మౌత్ టాక్ పికప్ అయిందో, దట్స్ వెన్ వీ ఆల్ వర్ సో హ్యాపీ. ఈయనకి సంబంధం లేదు, ఈయన ఎప్పుడూ హ్యాపీయే. బికాజ్ ఈయనకున్న ఎక్స్పీరియన్స్కి ఈయనకు తెలుసు అసలు ఈయన మేమిద్దరం ఎదురుగా కూర్చొని టెన్షన్ పడిపోతున్నాం. అదే స్థితప్రజ్ఞుడు అన్నట్టు మేము చాలా టెన్షన్ పడిపోతున్నాం, ఏమవుతుంది సినిమా అసలు అమ్మో అమ్మో అని. ఈయన మాత్రం అక్కడ కూర్చొని ల్యాప్టాప్లో ఎవరికో ఏదో పంపాలి ఇదే అని చూస్తున్నారు. మేము మాట్లాడేదానికి ఈయన అడిగే క్వశ్చన్కి సంబంధం లేదు. మేమేమో సార్ భయం వేస్తుంది సార్ అంటే ఈయనేమో అది ఎవరికి ఏది పంపాలన్నా ఏంటమ్మా రాజేష్ రామ పేరేంటి అని ఇలా కూర్చొని కాఫీ తాగుతావా టీ తాగుతావా అన్నట్టు. ఈయనకి అసలు సంబంధం లేదు బికాస్ హీ న్యూ హిస్ ఇట్స్ అ హిట్. అండ్ యా సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ నందిపట్టి గారు అండ్ అ లాట్ ఆఫ్ అదర్ డిస్ట్రిబ్యూటర్స్ హూ ట్రస్టెడ్ అండ్ ఇస్ టేకింగ్ దిస్ ఫిల్మ్ ఫార్వర్డ్. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు షో హౌ మచ్ వీ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐ గెస్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. On account of 3, 2, 1, కెమెరాలు వైడ్ వెళ్ళాయి కదా, ఎన్కే యూ గాట్ డూ ఇట్. అండ్ మేడం మీరు కూడా ఫన్నీ అన్న ఉంటే బాగుండు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యా ఫన్నీ అన్న అండ్ నెక్స్ట్ నిహారిక గారు ఇంకో కలిసి ఎన్నో సినిమాలు చేయాలని, ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి ఉండాలని, కథని నమ్మి ముందుకు తీసుకెళ్లాలని. ఖచ్చితంగా అన్ని కమిటీ కుర్రాల్లో హిట్ అవుతాయనే గ్యారంటీ ఎవ్వరూ ఇవ్వలేం. అవ్వకపోయినా కమిటీ కుర్రాళ్ళు అనేది ప్రతి ఒక్క కొత్త వాడికి కథ బాగున్న ప్రతి వాళ్ళ దగ్గర ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అవ్వాలని. వీళ్ళ మొహాలు చూసిన ప్రతిసారి కమిటీ కుర్రోళ్ళు గుర్తు రావాలని. కొత్త వాళ్ళైనా రెస్పెక్ట్ ఇచ్చి అబ్బా వర్కౌట్ అవుద్దేమో, సినిమా కథ ఎంత కమర్షియల్గా హిట్ అవుద్దో, డబ్బులు వెనక్కి వస్తాయో లేదు ఎవరికీ తెలీదు. బట్ ఏ ఇది వర్కౌట్ అవుదమ్మా, ఏ వద్దు ఇవన్నీ వద్దు అని అనకుండా. ఎవరు ఎప్పుడు ఏమవుతారో ఎవరు ఊహించలేం కాబట్టి మేం చేయలేమమ్మా. యు మూవ్ ఆన్ మేం చేయలేము అని చెప్పడం జరుగుద్దని నేను గట్టిగా నమ్ముతున్నా. సో యా 3, 2, 1 గో. ఇంకా మాట్లాడను. యా 3 అరవాలి, గట్టిగా అరవాలి. ఓకే యు నాట్ డూయింగ్ ఇట్. ఇప్పటిదాకా మీకున్న కస అంతా బయటికి రావాలి. అర్థమైందా? అది 3, 2, 1 గో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Wow, amazing. Thank you so much, Ankit Garu. Already theaters lone mammalni emotional chesaru, stage paina kuda chestunnaru. Thank you so much.